అమ్మయ్య, చాలా రోజుల తర్వాత 2 గంటలకే షూటింగ్ అయిపోయింది. ఒక ఆఫ్ వేసుకొని ఆ తర్వాత ఊరగాయ వేసుకొని దానిపైన ఒక ఆమ్లెట్ వేసుకొని హాయిగా గురకబెట్టి నిద్రపోవడమే. ఆల్రెడీ నా భార్య బెంజి లారీలాగా అదోలా ఉంటుంది. ఇప్పుడు నాకు నచ్చిన నైటీ వేసుకొని వీడియోకి వచ్చేలాగా అదర కొట్టేస్తుంది. ఇంట్లో నేను నా భార్య తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈరోజు మ్యాట్నీ షోనే. రే బెల్లు కొట్టరా. మీరా? అల్లుడు గారు మీరా? అత్తగారు మీరెప్పుడు వచ్చారు? కడప నుంచి ఉదయమే వచ్చాను. అయ్యయ్యో అత్తగారు, బ్యాగ్ నుంచి చూస్తే మా ఆవిడలా ఉన్నారా, అందుకే గప్పని కౌగిలించుకున్నాను. అబ్బబ్బబ్బా, ఒరే బుజ్జిబాబు, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైంది నీకు? ఏమైందా? అంతా అయిపోయింది. చంద్రముఖి, బ్యాగ్ నుంచి చూస్తే మీ అమ్మ నీలాగే ఉందా, అందుకే గప్పని కౌగిలించుకున్నాను. అల్లుడు గారు, ఏదు తెలియకుండా నా కూతురు నైటీ నేను వేసుకున్నాను, మీరు తెలియకుండా గట్టిగా నన్ను పట్టుకున్నారు. జరిగిందేదో ఈ 4 గోడల మధ్య ఉండనివ్వండి. ఈ విషయం మీ మామగారికి తెలిస్తే వేరే బండిలో కత్తితో దిగుతారు. అత్తగారు, నేను ఎలా చెప్పకుండా ఉండగలను? ఎవరినైనా కౌగులించుకుంటే పర్వాలేదు, అత్తగారినే కౌగులించుకున్నారేబాబు. నోరు మీరా, ఇక్కడ జరిగింది ఎవరికి తెలియకూడదు. మందు తాగి ముసుగెట్టి పడుకుంటాను. అయ్యయ్యో, నా బతుకు మలయాళం బిట్టి సినిమాలాగా అయిపోయిందే. బుజ్జి, బజ్జిలాగా మీ అత్తగారిని కౌగులించుకున్నావు కదరా, సరే ఈ మందు కొట్టేనా మర్చిపోదాం. అయ్యయ్యో, తాగును అదే గుర్తుకొస్తుంది, మర్చిపోలేకుండా ఉన్నానే. ఏయ్ నాన్న, వెంకటేశ్వర ఇలా రారా. ఏమిటన్నయ్యా? కూర్చోరా కూర్చో. వెంకటేశ్వర్లు, మా ఇంట్లో పెద్ద తప్పు జరిగిపోయిందిరా. నా భార్య నైటీ వేసుకుని మా అత్తగారు నించొని ఉన్నారు. నేను వెనక నుంచి చూశాను, నేను నా భార్య అనుకుని గట్టిగా కౌగిలించుకున్నారా. ఏమిటి, మీ అత్తగారిని కౌగిలించుకున్నావా? వెనక నుంచి చూస్తే కౌగిలించుకునేంత గుమ్ముగా ఉందేంటి మీ అత్తగారు? మీ అత్తగారిని ఇంతవరకు చూడలేదు, ఎక్కడున్నారో ఒక్కసారి చెప్పు చెప్పు. నేనే మా అత్తగారిని కౌగులించుకున్నాను ఫీల్ అవుతుంటే నువ్వు మా అత్తగారి గాలి వేస్తున్నావా? లేవరా, లేరా మహంతుడు. అయ్యో మర్చిపోలేకపోతున్నానే, ఇంకో పెగ్ కొడతాం. అయ్యో అయ్యయ్యో, జలపాతం లాగా కొడుతోంది. రే సుబ్బారావు, ఇలా రా. ఏంటండి? ఏంటి బుజ్జిబాబు అన్న, ఏంటి దిగులుగా కూర్చున్నా? నాన్న కూర్చోరా. ఎవరితో చెప్పేయకు, నా భార్య అనుకుని మా అత్తగారిని రేప్ చేశావు. అయ్యో బుజ్జిబాబు అత్తగారిని రేప్ చేశాడు. బుజ్జిబాబు వాళ్ళ అత్తని రేప్ చేశాడు. ఆంధ్ర సీడే నైజాంపుర ప్రజలారా, నేను తీపైన మంచి కబురు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మన మేకప్పేరు బుజ్జిబాబు గారు వాళ్ళ ఆవిడ అనుకుని వాళ్ళ అత్తగారిని చీకట్లో పట్టుకుని రేప్ చేసి పారేశాడు. దీంట్లో ముఖ్య విషయం ఏమిటంటే, దీనికి 3 రోజుల ముందు నా దగ్గర ఉన్న వయాగారా ట్యాబ్లెట్లు ఉన్న పెద్ద బాటిల్ని నా దగ్గర నుంచి దొంగతనం చేసి తీసుకెళ్లాడు. వదిలేసుంటాడు. లేదంటే నిజంగానే మంజు చాలా స్పీడ్ గా సైకిల్ దొక్కింది, నేనే భయపడిపోయాను. అరే, ఎంత బాగా అబద్ధం చెప్తున్నా. నువ్వు చనిపోతే మంచు సంతోషిస్తుందని ఎవరైనా మాట వరుస కంటే నువ్వు నిజంగానే సూసైడ్ చేసుకునేవాడివైతివే.